ైస్ మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూద్దాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూర్తి వివరాలు తెలుస్తాయి వీడియో చూసిన తర్వాత కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి ముందుగా ఈరోజుకి సంబంధించినటువంటి ఉద్యోగ వార్తలు అయితే చూసేద్దాము గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల సమయంలో మార్పు మధ్యాహ్నము రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు నిర్వహిస్తామన్న టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సర్వీసుల ప్రధాన పరీక్షల సమయంలో టీజీ పిఎస్సి మార్పులు చేసింది ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీ కోసము అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించేటువంటి పరీక్షలు మధ్యాహ్నము రెండు గంటల నుంచి సాయంత్రము ఐదు గంటల వరకు జరుగుతాయని కమిషనర్ కార్యదర్శి నవీన్ నికోలస్ శుక్రవారం వెల్లడించారు ఈ ఏడాది జూన్ పన్నెండున జారీ చేసినటువంటి ప్రకటన ప్రకారము మధ్యాహ్నము రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరగాల్సినటువంటి పరీక్ష సమయాన్ని అర్ధగంట ముందుకు జరిపామంటూ కూడా ఇక్కడ తెలియజేశారు అభ్యర్థుల సౌకర్యార్థము ప్రధాన పరీక్షల నమూనా జవాబు పత్రాన్ని ఈ నెల పదిహేడు నుంచి టీజీపీఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని కూడా తెలియజేశారు జవాబు పత్రము హాల్ టికెట్పై ముద్రించిన సూచనలను అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలి అని తెలియజేశారు ఇక పరీక్షల షెడ్యూల్ కనుక చూసినట్లయితే అక్టోబర్ ఇరవై ఒకటిన అర్హత పరీక్ష జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది అక్టోబర్ ఇరవై రెండున పేపర్ వన్ జనరల్ ఎస్ఏ అలాగే అక్టోబర్ ఇరవై మూడున పేపర్ టూ హిస్టరీ కల్చర్ జాగ్రఫీ అక్టోబర్ ఇరవై నాలుగున పేపర్ త్రీ ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ అలాగే అక్టోబర్ ఇరవై ఐదున పేపర్ ఫోర్ ఎకానమీ డెవలప్మెంట్ అక్టోబర్ ఇరవై ఆరున పేపర్ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ అక్టోబర్ ఇరవై ఏడున పేపర్ సిక్స్ తెలంగాణ పోరాటము రాష్ట్ర ఏర్పాటు ఇది ఈ యొక్క షెడ్యూల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము జాబ్ క్యాలెండర్ సాంకేతిక సమస్యలపై సీరియస్గా ఫోకస్ పరిష్కారానికి యోచన లోతుగా అధ్యయనము సమగ్ర వివరాలతో సిద్ధము వివరాలు చూద్దాము జాబ్ క్యాలెండర్లో ఎదురయ్యేటువంటి సాంకేతిక సమస్యల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వము విస్తృత చర్యలకు సిద్ధమవుతోంది ప్రభుత్వము సొసైటీలు కార్పొరేషన్లలో ఒకే హోదా కేటగిరీ విద్యార్హత కలిగినటువంటి ఉద్యోగాలకు వేర్వేరు నియామక సంస్థలు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసినప్పటికీ రాత పరీక్షను మాత్రము ఉమ్మడిగా నిర్వహించాలన్న అంశాన్ని పరిశీలిస్తోంది దీనిపై త్వరలో ఆయా నియామక సంస్థలతో సమన్వయ సమావేశాలు జరపనుంది ఈ మేరకు జాబ్ క్యాలెండర్లో ఒకే కేటగిరీ హోదా విద్యార్హతతో కూడినటువంటి నోటిఫికేషన్ల వివరాలను సేకరిస్తోంది ఇక తిరిగి బ్యాక్లాగ్ రాష్ట్రంలో ఇప్పటికే తొమ్మిది వేలకు పైగా గురుకుల నియామకాలు పూర్తయ్యాయి మరోవైపు డిఎస్సి పరీక్ష కూడా ముగిసింది జూనియర్ లెక్చరర్ పోస్టులకు వన్ ఇస్టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించింది గురుకులాల్లో నియమితులైనటువంటి వారిలో చాలామంది ఈ పోస్టులకు ఎంపిక అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువ దీంతో గురుకుల పోస్టులు తిరిగి బ్యాక్లాగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది డిగ్రీ కళాశాలలు గురుకుల డిగ్రీ లెక్చరర్ లైబ్రరియను ఫిజికల్ డైరెక్టరు ఇతర తత్సమాన స్థాయి పోస్టులకు వచ్చే ఏడాది జూన్లో టీజీపీఎస్సి గురుకుల నియామక బోర్డులు వేర్వేరుగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తారు ఈ పోస్టులన్నిటికీ విద్యార్హతలు ఒకటే అయితే రెండు నియామక సంస్థలు ఒకే సమయంలో వేర్వేరుగా నిర్వహిస్తే పరీక్షల మధ్య గడువు సమస్యలు వస్తాయి ఈ నేపథ్యంలో ఉమ్మడి పరీక్ష నిర్వహించడంపై నియామక సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరపనున్నాయి ఇక ఈ రెండింటికి ఉమ్మడి పరీక్ష ఒకవేళ కండక్ట్ చేస్తే కనుక మెరిట్ లిస్టులు మాత్రము వేర్వేరుగా ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతతో క విద్యుత్ సంస్థలో ఉద్యోగాలకు ట్రాన్స్కో ఇంజనీరింగ్ సర్వీసీల్లో ఏఈ ఏడబల్ఈ సబ్ ఇంజనీర్ తదితర పోస్టులకు టీజీపీఎస్సి ఈ ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్లు జారీ చేయనుంది ఈ రెండింటికి జనవరిలో నియామక రాత పరీక్షలు నిర్వహించనున్నారు వీటికి కూడా ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది ఉమ్మడి రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకుని వేర్వేరుగా మెరిట్ జాబితాలు వెల్లడించడం ద్వారా బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చూడవచ్చని భావిస్తోంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము ఇరవై ఆరు లేదా ఆ తర్వాత ఎప్పుడైనా డిఎస్సి ఫలితాలు అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంచే అవకాశము ఫైనల్ కీతో పాటే ఫలితాల ప్రకటన వివరాలు చూద్దాము రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకి సంబంధించిన ఫలితాలను ఈ నెల ఇరవై ఆరున లేదంటే ఆ తర్వాత ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన ప్రాథమిక కీని పాఠశాల విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు ఇక రెస్పాన్స్ షీట్స్ అభ్యర్థులకు సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ని కూడా పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో పొందుపర్చారు ఈ నెల ఇరవైవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు ఇది ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కనుక డిఎస్సి వెబ్సైట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేత పంతొమ్మిదిన ఉదయం మూడు గంటలకు తిరిగి పునరుద్ధరణ పాఠశాల విద్యాశాఖ వెల్లడి వివరాలు చూద్దాము రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన జిల్లా నియామక కమిటీ వెబ్సైట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ నెల పంతొమ్మిదిన మూడు గంటల వరకు సేవలు అందుబాటులో ఉండబోవని స్పష్టం చేసింది వార్షిక విద్యుత్ షట్డౌన్ కార్యక్రమంలో భాగంగా డిఎస్సి వెబ్సైట్ పనిచేయడం లేదని వివరించింది డిఎస్సి రాత పరీక్షలకు సంబంధించినటువంటి ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్లను ఈ నెల పదమూడున విడుదల చేసిన విషయము తెలిసిందే ఇక నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ చూద్దాము బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ టీజీబీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో వంద మంది వెనుకబడిన తరగతుల నిరుద్యోగ అభ్యర్థులకు వివిధ కోర్సులకు ఉచిత శిక్షణ అందించడము జరుగుతుందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు నెలకు అభ్యర్థికి నాలుగు వేల రూపాయలతో పాటు భోజనము స్టడీ మెటీరియల్ బేసిక్ టూల్ కిట్ బ్యాగ్ టీషర్ట్ అందించడం జరుగుతుందని తెలిపారు తొంభై రోజుల వ్యవధితో కోర్సులు అందించడం జరుగుతుందని కోర్సు పూర్తి చేసినటువంటి వారికి ధృవపత్రంతో పాటు ప్లేస్మెంట్ అందించడం జరుగుతుందని తెలిపారు ఇక నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ చూద్దాము కాంట్రాక్టు సహాయ ఆచార్యుల నియామకానికి పచ్చ జెండా ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు అరవై ఏళ్ళు నిండిన వారికి మాత్రమే ఇక్కడ అవకాశము మూడేళ్లుగా అతిథి అధ్యాపకులతో నడుస్తున్నటువంటి కళాశాలలు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అవసరం మేరకు కాంట్రాక్టు సహాయ ఆచార్యుల నియామకానికి ప్రభుత్వము అనుమతి ఇవ్వనుంది ఈ మేరకు సానుకూల సంకేతాలు రావడంతో జేఎన్టీయూహెచ్ ఇప్పటికే నియామకాలకు కసరత్తు చేస్తోంది మరోవైపు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులకు అరవై సంవత్సరాలు నిండిన వారిని కొనసాగించవచ్చని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులైతే జారీ చేసింది చూద్దాము జర్మనీలో నర్సు ఉద్యోగాలు నెలకు మూడు లక్షల రూపాయల జీతము తెలంగాణ విద్యార్థులకు నర్సింగ్లో అవకాశము మూడేళ్ల కోర్సుకు నెలకు లక్ష స్టైఫండ్ వివరాలు చూద్దాము జర్మనీలో నర్సు ఉద్యోగాలతో పాటు మూడేళ్ల నర్సింగ్ డిగ్రీ కోర్సు చదివేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది జర్మనీలో ఆరోగ్య సంరక్షణ కార్మికులకు ముఖ్యంగా నర్సులకు అధిక డిమాండ్ ఉన్నందున నర్సింగ్లో మూడేళ్ల ఇంటర్నేషనల్ డిగ్రీని పొందేందుకు అవకాశాలను అందిస్తోందన్నారు ఆ తర్వాత నెలకు రెండు నుండి మూడు లక్షల వరకు ఆకర్షణీయమైన జీతం ప్యాకేజీతో నర్సుగా ఉద్యోగం కూడా హామీ ఇస్తుందని తెలియజేశారు అభ్యర్థులు చదువుకునే సమయంలో మూడేళ్ల పాటు నెలకు లక్ష రూపాయల స్టైఫండ్ పొ పొందనున్నట్లుగా తెలిపింది కనీసం అరవై శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించడంతో పాటు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ వయసు గల అభ్యర్థులు ఈ యొక్క ఆపర్చునిటీకి అర్హులని కూడా తెలిపింది ఎంపికైనటువంటి అభ్యర్థులను జర్మనీలో ఉంచడానికి ముందు హైదరాబాద్లో జర్మన్ భాషలో ఆరు నెలలు రెసిడెన్షియల్లో శిక్షణ అందించబడుతుందని కూడా టామ్ కాము తెలిపింది ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము కక్షలోకి ఈఎస్ఓ ఉపగ్రహము నింగిలోకి దూసుకెళ్తున్నటువంటి ఎస్ఎస్ ఎల్వి త్రీ వాహక నౌక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాము ఈ రోజుకి సంబంధించినవి ఇస్రో సక్సెస్ ఎస్ఎస్ ఎల్వి త్రీ ప్రయోగం విజయవంతము కక్షలోకి చేరినటువంటి ఈఓఎస్ ఎయిట్ రెండు రోజుల్లోనే భూమికి ఛాయా చిత్రాలు తక్కువ ఖర్చుతో నింగిలోకి నాను మైక్రో శాటిలైట్లు ఏడాది చివరిలో గగన్యాన్ డివన్ మానవ రహిత రాకెట్ ప్రయోగము ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ వెల్లడి వివరాలు చూద్దాము భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో చారిత్రాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎస్ఎల్వి డి త్రీ ద్వారా ఈఓఎస్ ఎయిట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శుక్రవారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మూడో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకొని దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము రెండు వేల ఇరవై ఏడు కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రేట్లో వేగం ఆధారంగా అంచనాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది ఎఫ్ఎంసిజీ విక్రయాల్లో గణనీయ వృద్ధి మంచి వర్షపాతం సాగుకు సానుకూలము ప్రైవేటు వ్యయాల్లో పెరుగుదల బేష్ ఐఎంఎఫ్ డిప్యూటీ డైరెక్టర్ గీత గోపినాథ్ వివరాలు చూద్దాము భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి అభివృద్ధి చెందుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఫస్ట్ డిప్యూటీ డైరెక్టర్ గీతా గోపీనాథ్ అభిప్రాయపడ్డారు ఆమె తాజాగా జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు భారత వృద్ధి వేగానికి అనేక కారణాలను పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము రక్షణ శాఖ కార్యదర్శిగా ఆర్కే సింగ్ కేంద్రంలో బ్యూరోక్రాట్రిక్ పునర్వ్యవస్థీకరణ పలు శాఖలకు కొత్త కార్యదర్శుల నియామకము వివరాలు చూద్దాము కేంద్రం అమలు చేస్తున్నటువంటి బ్యూరోక్రాట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీనియర్ బ్యూరోక్రాట్ పుణ్య సలీల శ్రీవాస్తవ కొత్త ఆరోగ్య కార్యదర్శిగా నియమితులయ్యారు ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీవాస్తవ సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారము తొలుత ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా బాధ్యతలు స్వీకరించనున్నారు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము థాయ్లాండ్ నూతన ప్రధానిగా పేటోంగార్డ్ ఎన్నిక వివరాలు చూద్దాము మాజీ ప్రధానమంత్రి తక్సిన్ షినవ్రత కుమార్తె పేటోంగార్ను థాయ్లాండ్ నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు నైతిక ఉల్లంఘనలకు పాల్పడినటువంటి అరవై రెండేళ్ల ప్రధాని శ్రెట్ట తావిసిన్ పదవి నుంచి దిగిపోవడంతో ముప్పై ఏడేళ్ల పేటోంగార్న్ అభ్యర్థిత్వానికి పాలక ప్యూతాయి పార్టీ నేతలు సంకీర్ణ భాగస్వాములు మద్దతు ప్రకటించారు ఈ నేపథ్యంలో శుక్రవారం పార్లమెంటు ఓటింగ్ ద్వారా ఆమె అభ్యర్థిత్వము ఖరారైంది దీంతో తాయికి రెండో మహిళా ప్రధానిగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు ఇక్కడ గుర్తుంచుకోండి రెండో మహిళా ప్రధానిగా ఆమె రికార్డు సృష్టించారు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి ఉత్తమ నటి నిత్యామీనను మానసి పరేఖ్ ఉత్తమ చిత్రము ఆటము ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రము కార్తికేయ టూ ఉత్తమ ప్రాంతీయ కన్నడ చిత్రము కేజీఎఫ్ టూ ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు చూద్దాము డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా అట్టం ఎంపికైంది ఉత్తమ నటుడి పురస్కారము కాంతారా చిత్రానికి గాను రిషబ్ శెట్టికి దక్కగా ఉత్తమ నటి పురస్కారానికి మీనను మానసి పరేకు జ్యూరీ సంయుక్తంగా ఎంపిక చేసింది ఇక మరిన్ని విభాగాల్లో ఎవరెవరికి పురస్కారాలు వచ్చాయనేటువంటి డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చదివే ప్రయత్నం చేయండి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము జంక్ జీనియస్ అనుష్క వ్యర్థాలతో అద్భుత హ్యూమనాయిడ్ రోబో సృష్టి కేఈఐటి విద్యార్థులు ప్రొఫెసర్ల వినూత్న ఆవిష్కరణ ప్రపంచంలో కొట్టుకునే గుండె ఉన్న తొలి రోబో ఇదే వివరాలు చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లోని కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు అద్భుతాన్ని సృష్టించారు డంపింగ్ యార్డ్ నుంచి స్వీకరించినటువంటి పలు రకాల తుక్కు సామాన్లను ఉపయోగించి చాలా తక్కువ ఖర్చుతో ఏకంగా హ్యూమనాయిడ్ రోబో రూపొందించారు ఆ రోబోకు అనుష్క అని నామకరణం చేశారు వేద సూత్రాల ప్రేరణతో దీని ఇంటెలిజెన్స్ వ్యవస్థను త్రీడీ ప్రింటెడ్ భాగాలతో ఫేషియల్ ఫీచర్స్ను తీర్చిదిద్దారు భారత్లోని మేడం టు సార్ట్స్ బృందం రూపొందించినటువంటి ఫ్లెక్సిబుల్ సిలికాన్ స్కిన్ను తొడిగారు ప్రపంచంలో కొట్టుకునే గుండెను కలిగిన ఉన్నటువంటి తొలి రోబో ఇదే కావడము విశేషము కేవలము రెండు లక్షల ఖర్చుతో దీన్ని తయారు చేయడము గమనార్హము ఇతర మోడళ్ళ హ్యూమన్ఐ డ్రోవోల తయారీ ఖర్చుకుంటే ఇది చాలా తక్కువ ఓపెన్య్ డేటాబేస్ నుంచి సంగ్రహించిన సమాచారాన్ని ఉపయోగించుకొని ప్రస్తుతానికి అనుష్క అరవై ఒక్క భాషలు యాభై రకాల చేతి సంజ్ఞల ద్వారా వినియోగదారులతో కమ్యూనికేట్ అయితే చేయగలుగుతుంది ఇక ఈ వీక్లోకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మరొకసారి రివిజన్ చేద్దాము ఐక్యరాజ్య సమితిలో రాయబారి శాశ్వత ప్రతినిధిగా ఐఎస్ఎస్ అధికారి పర్వతనేని హరీష్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగున నియమితులయ్యారు ప్రస్తుతం ఆయన జర్మనీలో భారత రాయబారిగా ఉన్నారు అంతక్రితము ఆ స్థానంలో ఉన్నటువంటి రుచిరా కాంబోజ్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటిన రిటైర్ కావడంతో ఆ స్థానంలో హరీష్ నియామకము జరిగింది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్ని మోర్కెల్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగున నియమితులయ్యారు నెక్స్ట్ ప్రముఖ క్షిఫణి శాస్త్రవేత్త పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ ఆగస్టు పదిహేనున హైదరాబాద్లో మరణించారు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ చేపట్టినటువంటి దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిఫన్ల కార్యక్రమంలో ఆయన కీలక భూమిక పోషించారు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గోవింద్ మోహన్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగున నియమితులయ్యారు ప్రస్తుతము హోంశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి అజయ్ కుమార్ బల్లా ఆగస్టు ఇరవై రెండున పదవి విరమణ చేయనున్నారు ఈయన స్థానంలో ప్రస్తుత నియామకము జరిగింది గోవింద్ సిక్కింకి అడక్కు చెందినటువంటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ బ్యాచ్ ఐఏఎస్ అధికారి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ నైస్ డే బాయ్